కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడిగా తిరుమల కొండలలో స్వయంభువై అవతరించాడు. వెంకట అనగా పాపాలను తొలగించే ఈశ్వరుడు అంటే దేవుడు. పాపాలను తొలగించే దేవుడిగా ప్రసిద్ధి చెందినవాడు శ్రీ వెంకటేశ్వరుడు. తాళపాక అన్నమాచార్యులు. ఈయన తొలి వాగ్గేయకారుడు, అంటే సాధారణ భాషలో గేయాలను రాసేవారని అర్థం. దాదాపు 32,000కు పైగా ఆ దేవదేవునిపై పద సంకీర్తనలు రచించినందుకు ఈయనను పదకవిత పితామహుడు అని కూడా పిలుస్తుంటారు. వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట మండలం తాళపాక గ్రామానికి చెందిన అన్నమాచార్యులకు శ్రీనివాసులంటే ఎంత ప్రీతో ఆయన పాటలే చెబుతుంటాయి. అటువంటి అన్నమాచార్యుల వారు ఆ దేవదేవుని దర్శనానికై కాలిబాటలో నడిచి వెళ్ళినటువంటి దారిలో ఇప్పుడు మనము తిరుమలకు చేరబోతున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కుక్కల్దొడ్డిలోని కేశవరెడ్డి విద్యాసంస్థల నుంచి ప్రారంభమవుతుంది. కేశవరెడ్డి విద్యాసంస్థల నుంచి కొంచెం ముందరికి వెళ్ళినప్పుడు మనకి ఒక లెఫ్ట్ టర్నింగ్ ఉంటుంది. అక్కడ కుడివైపుగా రహదారి ఉంటుంది, ఖాళీ నడకన నడిచే రహదారి ఒకటి ఉంటుంది. మనము ఈ రహదారి నుంచి మనము అడవిలోకి ప్రయాణించాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆ రహదారి, ఇదో ఈ రహదారి నుంచి మనము అన్నమయ్య కాలివాడి నుంచి బయలుదేరుతున్నాము. ఈ రహదారి మొదట్లో మనకి పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి, చూసారుగా హోర్డింగ్స్. ఈ హోర్డింగ్సే మనకి సూచికలు అనమాట, ఇండికేషన్. సో దీన్ని బట్టి మనము ఇది అన్నమయ్య కాలిబాట అని చెప్పేసి నిర్ధారణ చేసుకొని ఈ ద్వారం ఈ దారిలో మనము ప్రయాణం సాగించాలి. ఇక్కడ ఒక ఫర్లాంగ్ దూరం నడిచిన తర్వాత మనకి రైల్వే ట్రాక్స్ వస్తాయి. ఈ రైల్వే ట్రాక్లను మనం నిదానంగా దాటుకొని మనము అడవిలోకి ప్రయాణం సాగించాలి. ఇప్పుడు మనము మొదటి రైల్వే ట్రాక్ని దాటుతున్నాము. ఈ రైల్వే ట్రాక్ దాటిన తర్వాత మనకి ఇంకొక రైల్వే ట్రాక్ వస్తుంది, దాన్ని కూడా దాటేసి మనము అడవిలోకి ప్రయాణించాలి. మనం ఈ ట్రాక్ దాటేటప్పుడు ఖచ్చితంగా అటు ఇటు చూసుకొని ఎటువంటి వెహికల్ రానప్పుడు మాత్రమే మనము ట్రాక్ దాటాలి. ఇది మొదటి ట్రాక్. ఇక్కడి నుంచి మనము రెండో ట్రాక్ దాటిపోతున్నాము. మీరు చూసినట్లయితే ఇక్కడ జనం అంతా చూడొచ్చు. మేము ఇంకొక దారిలో వెళ్తున్నాం, అక్కడ జనం ఎక్కువ అవ్వడం వల్ల ఇది రెండో ట్రాక్. ఈ రెండో ట్రాక్ దాటేసి మనము అడవిలోకి ప్రయాణం సాగిస్తున్నాం. ఇక్కడ మనం అడవిలోకి ఎంటర్ అవుతున్నాం అనగానే ఒక పెద్ద గుంత కనబడుతుంది. ఈ గుంత చూసినట్లయితే ఇది అడవిలోని జంతువులు ఇలా రోడ్డు మీదకి రానకుండా ఉండడం కోసం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈ గుంతలో కొంచెం పెద్దగానే ఉంటుంది. నిదానంగా దిగి ఇది ఎక్కి మనము అడవిలోకి ప్రయాణించాలి. ఇక్కడ చూడండి జనం కొంచెం కష్టపడుతున్నారు. ఇదే ఆ గుంత. ఈ గుంతలోకి దిగి తర్వాత మనము అడవిలోకి ప్రయాణించాలి. ఒకవేళ వర్షం పడిందనుకోండి ఖచ్చితంగా ఈ గుంతలో వాటర్ ఉండిపోతాయి. ఇక్కడ ఏంటంటే ఈ అన్నమయ్య కాలిబాట మహాపాదయాత్ర అనేది చలికాలంలోనే ఎక్కువగా ప్రారంభిస్తారు. ఎండాకాలము వర్షాకాలము చాలా ఇబ్బందిగా ఉంటుంది అడవి మార్గాన ప్రయాణించడానికి. సో వాళ్ళు మోస్ట్లీ వింటర్ సీజన్ని సెలెక్ట్ చేసుకుంటారన్నమాట. ఇక్కడ మనకి ఈ బోర్డు చూడొచ్చు. మనం తిరుమలకి అన్నమయ్య కాలిబాట ద్వారా కాకుండా తుమ్మూర తీర్థం నుంచి కూడా మనము వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనం వెళ్ళేది అన్నమయ్య కాలిబాట. ఈ దారిలో మనము చిన్న చిన్న వాగుల్ని చూడొచ్చు అనమాట. మీరు ఇప్పుడు చూడొచ్చు చిన్న వాగు. అదే వర్షాకాలం వచ్చాయనుకోండి ఇక్కడ వాటర్ ఎక్కువగా ఉంటాయి, మనము ఈ రోడ్లో వెళ్ళాలని చాలా కష్టంగా ఉంటుంది. ఈ చలికాలంలోనే వర్షాలు పడి ఉండడం వల్ల మనకి ఇక్కడ వాటర్ మనం చూడొచ్చు.
ఇలా ఇచ్చిన వాగును దాటుకొని మనము మన ప్రయాణాన్ని కొనసాగిస్తాం. ఇక్కడ ఎత్తైన ఇక్కడ చూడొచ్చు మీరు వెదురు చెట్లను చూడొచ్చు చాలా అందంగా ఉంటాయన్నమాట. మనకి ఎండ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ ఈ అడవి మార్గంలో ఎందుకంటే ఎత్తైన చెట్లు పొదలు వాటి ద్వారానే మన ప్రయాణం అంతా సాగుతుంది. ఇప్పుడు మనం చూసే ఈ పాదయాత్ర రాజంపేట మండలం బోయపాలెం వీధి నుంచి 3 రోజులుగా కొనసాగుతుంది. సో ఇప్పుడు మనం మొదటి కొండని ఎక్కబోతున్నాము. ఇక్కడ దాకా నడుచుకునే వచ్చినటువంటి పాదచారులు వాళ్ళ చెప్పుల్ని ఇక్కడ వదిలేసి ఇక్కడ దేవుడికి దండం పెట్టుకొని మొదటి కొండని ఎక్కడం ప్రారంభిస్తారు. మీరు అది ఇక్కడ గమనించొచ్చు. ఇక్కడ మనకి ప్రహరీ గోడ కూడా ఉంటుంది. వద్దకు ఒక ఇండికేషన్ మనకి ఇక్కడ అంతా దేవుడికి కొబ్బరికాయ కొట్టి దేవుడికి దండం పెట్టి హారతి ఇచ్చి మరీ కొండలను ఎక్కడం ప్రారంభిస్తారు. రాజంపేట బోయపాలెం నుండి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర తిరుమలకి చేరుకోవడానికి 3 రోజులు పడుతుంది. అందులో మొదటి రోజు రాజంపేట నుంచి రెడ్డిపల్లి మీదుగా మంగంపేట చేరుకుంటారు. అక్కడ రాత్రి విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు మంగంపేట నుంచి బయలుదేరి కుక్కలదొడ్డికి చేరుకుంటారు. మరి 3వ రోజు కుక్కలదొడ్డి నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర తిరుమలకు చేరుకుంటుంది. ఈ పాదయాత్రికులకు అంతా భోజన వసతి అంతా దాతలు సమకూరుస్తారు. ఈ కొండల మీద మీరు గమనించొచ్చు రాళ్లపైన రాళ్ళు పెట్టి ఉంటుంది. సొంత ఇల్లు నిర్మించుకోవాలనే భక్తులు ఇలా ఒక రాయిపైన ఒక రాయి పేర్చి వాళ్ళ సొంత ఇంటి కలని నెరవేరాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తారు. అలా చేస్తే వాళ్ళు భవిష్యత్తులో సొంత ఇల్లుని నిర్మించుకోగలరు అని చెప్పేసి వారి నమ్మకం. ఈ పాదయాత్రలో వయసుతో సంబంధం లేకుండా భక్తులందరూ పాల్గొంటారు. మీరు గమనించొచ్చు ఇక్కడ చిన్నపిల్లల నుంచి వయస్కులు అలానే వృద్ధుల్ని కూడా మీరు ఈ పాదయాత్రలో గమనించవచ్చు. ఇప్పుడు మేము ఈ దట్టమైన అడవిలో లోపలికి ప్రయాణిస్తున్నాము. ఇక్కడ చూడండి చాలా సన్నగా దారి ఉంటుంది. చుట్టూ చెట్లే అన్నమాట. ఈ బుషెస్ నుంచి మనము లోపలికి ప్రయాణించాలి. అదే మనం వర్షాకాలంలో కానీ వచ్చినట్లయితే అసలు మనకి వెళ్ళే ఛాన్సే ఉండదు. ఎందుకంటే దట్టంగా ఈ చెట్లన్నీ అల్లుకొని ఉంటాయన్నమాట. మనకి దారి ఎత్తుకోవడం అనేది చాలా కష్టం. అలానే ఒంటరిగా కానీ లేదా ఒక బృందం ఒక చాలా తక్కువ మందితో ఈ దారిలో మనం తిరుమల చేరుకోవాలన్నా కూడా కొంచెం కష్టమే అని చెప్పచ్చు. ఇక్కడ చూడొచ్చు ఒక మహిళ వృద్ధ మహిళ వృద్ధురాలు దాదాపు ఒక 55-60 ఏళ్ళు ఉంటాయి. ఆమె కూడా ఈ నడక ద్వారా తిరుమలకు చేరుకుంటుంది. ఈ అడవిలో అక్కడక్కడ క్రూర మృగాలు కూడా ఉంటాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు అప్పుడే ఏనుగు విసర్జించిన పేడ. సో ఇటువంటి మనము చాలా చోట్ల చూడొచ్చు అనమాట. అంటే ఇదేం తెలుపుతుందంటే ఇక్కడ మనకి ఏనుగులు అలానే అడవి పందులు చిన్న చిన్న మృగాలు సంచరిస్తున్నాయని చెప్పేసి మనకి క్లియర్ ఇండికేషన్ అన్నమాట. చూడండి ఈ రోడ్ ఎంత భయంకరంగా ఉందో. ఇప్పుడు మనము అవ్వాతాత కొండను మనం చూస్తున్నాము. ఈ ప్రాంతాన్ని అవ్వాతాతల కొండ అంటారు. మీరు అన్నమయ్య మూవీలో కూడా గమనించవచ్చు పద్మావతి అన్నమయ్య దగ్గరికి వచ్చి ఆయనకి ప్రసాదం ఇస్తుంది. అప్పుడు నాగార్జున అడుగుతాడు
ఇంకా ఎక్కడున్నారంటే మీరు ఇంకా అవ్వా తాత కుండల దగ్గరే ఉన్నారని చెప్పేసి. సో ఆ ప్రాంతం ఇది, ఈ ప్రాంతాన్ని అబ్బా తాతల కుండ అంటారు. అందరూ రాళ్ళు, ఆ చుట్టుపక్కల ఉన్న రాళ్ళు సేకరించి మరీ ఆ కుండలపైన వేస్తారు. దాని వెనక ఉన్నటువంటి చరిత్ర అయితే నాకు తెలియదు. ఆ రాళ్ళ గుడ్డలు ఏవి, కుక్కల దొడ్డి నుంచి బయలుదేరిన భక్తులంతా ఇక్కడ చాలామంది విశ్రాంతి తీసుకొని వాళ్ళ వెంట తెచ్చుకున్నటువంటి ఆహారము ఇక్కడ కొద్దిగా తీసుకుంటారన్నమాట. అందరి భక్తులకి స్పాన్సర్స్ ద్వారా భోజనాలు అక్కడి నుంచి మనకి పంపిస్తారు. ఎందుకంటే ఈ దట్టమైన అడవిలో మనకి ఆహారం అనేది ఎక్కడ దొరకదు. సో నీళ్ళు అలానే ఆహారం మనము కుక్కల దగ్గర నుంచి మనము తెచ్చుకోవాలి. అది మీరు అందరితో గమనించవచ్చు. అందరి చేతుల్లో కవర్స్ ఉంటాయి అన్నమాట, కవర్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఆ ప్యాకెట్లో వాళ్ళు భోజనము మరియు వాటర్ ప్యాకెట్స్ని భక్తులకి పంచుతారు. అవి మన వెంట త్రూఅవుట్ ఈ పాదయాత్ర అయిపోయినంత వరకు కనీసం ఒక్కటంటే ఒక్కటి వాటర్ ప్యాకెట్ కానీ వాటర్ బాటిల్ కానీ పెట్టుకోవాలి. ఎందుకంటే దాదాపు ఈ కొండలన్నీ ఎక్కిన తర్వాత అందరి దగ్గర వాటర్ అయిపోయి ఉంటాయి. అక్కడి నుంచి మనం దాదాపు ఒక 3-4 కిలోమీటర్లు ప్రయాణించాలి. అక్కడికి వెళ్ళేసరికి ఒక్కరి దగ్గర కూడా మనకి నీళ్ళు ఉండవు. సో ఇలా పాదయాత్రకు వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా చివరి వరకు కనీసం ఒక వాటర్ ప్యాకెట్ అన్న మన బ్యాగ్లో పెట్టుకోవాలన్నమాట. ఆమె కూడా ఈ కొండను ఎక్కడ మనం గమనించవచ్చు. సో మీకు ఇక్కడ ఒక ప్రహారీ గోడ కనబడుతుంది కదా, ఈ ప్రహారీ గోడ మనకు ఇంకొక ఇండికేషన్ అన్నమాట. అంటే మనం కొండలు దాటి ఇంకా తిరుమల అడవిలోకి ప్రవేశిస్తున్నామని చెప్పేసి. ఈ ఇక్కడి నుంచి మనకి తిరుమల అడవులన్నీ స్టార్ట్ అవుతాయి. అది మనకు ఒక ఇండికేషన్, అంటే మనం కరెక్ట్ రూట్లో వస్తున్నామని చెప్పేసి చిహ్నం. దాదాపు ఈ తిరుమల కొండలలోకి ప్రవేశించిన తర్వాత అందరికీ నీరసం వచ్చేసి ఉంటుంది. అప్పటికే వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ కూడా దాదాపు అయిపోయింటుంది. ఇంకా నీళ్ళు అయితే ఒక 75% అయిపోయే ఉంటాయి అన్నమాట వాళ్ళ దగ్గర. సో ఇంకా మిగిలిన ఒక 25% పీపుల్ ఇక్కడ కూర్చొని తినడము, వాటర్ తాగేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. సో నేను మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, ఖచ్చితంగా మనం తిరుమలకి చేరే వరకు కనీసం ఒక చిన్న వాటర్ బాటిల్ లేదా వాటర్ ప్యాకెట్ అయినా మనతో పెట్టుకోవాలి. ఎందుకంటే అస్సలు ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా నీరసం అయిపోయి ఉంటారు. వాళ్ళ దగ్గర ఇంకా వాటర్ అన్నీ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, చాలా చిన్న పిల్లలు అలానే యూత్ అందరూ ఇక్కడ చూడొచ్చు మనము. ఈ పాదయాత్రకి దాదాపు ఒక రాజంపేట చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల నుంచి 2500 మంది దాకా ఇప్పుడు దాదాపుగా మనము తిరుమలలోకి ప్రవేశించాము. మనకి ఇంకా గుర్తు ఆర్ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఆ కొండపైన కనిపిస్తున్నటువంటి ఫ్యాన్లు, అవి మనకి ఇంకా క్లియర్ ఇండికేషన్ మనం కరెక్ట్ దారిలో తిరుమలకు చేరుకున్నామని చెప్పేసి. ఇప్పుడు ఈ అన్నమయ్య కాలిబాట అనేది తిరుమల నుంచి ఆకాశగంగకి వెళ్ళే మార్గంలో కలుస్తుంది. ఇక్కడి నుంచి మనకి ఏం వెహికల్స్ ఉండవు. మళ్ళీ ఇక్కడి నుంచి మనం నడుచుకుంటా దేవుడి దర్శనం కోసము తిరుమలకు చేరుకోవాలి. సో ఫైనల్గా మనము తిరుమల కొండపైకి వచ్చేసాము. సో ఇదే లాస్ట్ అన్నమాట, ఇది ఆకాశగంగ పాతాళగంగకి అవి వెళ్ళే దారి. సో ఇక్కడ నడుచుకుంటూ వచ్చినటువంటి భక్తులకి చెప్పే కదా, అప్పటికే వాళ్ళు చాలా నీరసపడిపోయి ఉంటారు అన్నమాట. వాటర్ కూడా ఉండవు. అటువంటి వారి కోసం ఇక్కడ వాటర్ ఫుడ్ అరేంజ్మెంట్స్ అనేవి చేసింటారు. ఇక్కడికి వచ్చి భక్తులంతా సేద తీరి కాసేపు భోజనం చేసి తర్వాత దర్శనానికి వెళ్తారు. ఈ రోడ్డుపైకి వచ్చిన తర్వాత మనము ఎడం వైపుగా మన ప్రయాణాన్ని సాగించాలి తిరుమల దర్శనానికి కోసం. అయితే కుడివైపుకి వెళ్ళామంటే ఆకాశగంగ వెళ్ళిపోతుంది. ఎడం వైపుగా మనము ప్రయాణించాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలానే మనము కొద్ది దూరం ముందుకు నడుచుకుంటూ వస్తే మనకి ఇంకొక ఇండికేషన్ వస్తుంది, అదే ఈ గోగర్భం డ్యామ్.
సో ఇప్పుడు మీరు చూస్తున్నది గోగర్భం డ్యామ్. సో ఇక్కడ ఇది ఒక మన ఇండికేషన్ అన్నమాట, ఇక్కడికి మనం కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నామని చెప్పేసి. ఈ డ్యామ్ మీరు చూడొచ్చు ఫుల్ వాటర్తో నిండి ఉండాలి, ఇది గోగర్భం డ్యామ్. సో ఇదండి, మేము తిరుమల చేరుకున్న తర్వాత దేవుడి దర్శనం చేసుకొని మరుసటి రోజు కొండపైన ఉన్నటువంటి శ్రీవారి పాదాలు, శిలాతోరణం, వేణుగోపాల స్వామి గుడి, అలానే ఆకాశగంగ ఇటువంటి ప్రాంతాలన్నీ కవర్ చేసి వచ్చాము. సో ఇందులో మొదట్లో మేము ఇక్కడికి ఇప్పుడు శ్రీవారి పాదాలు చూడడానికి వచ్చాము, మీరు కూడా ఇక్కడ చూడొచ్చు.